సరే అమ్మకి ఇక్కడ ఏమిటి అంటే, హరివిల్లులు రంగవల్లుల విరిజల్లులై కురుస్తుంది. ఆ రంగురంగుల పళ్ళ రసాలు, పాలు, తేనె అలా అమ్మ మీద నుంచి జాలువారుతాయంటారు. ఆ అద్భుత దృశ్యాలు చూస్తుంటే భక్తులకు అనిపిస్తుందట, కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, అమ్మా కాలమిలా నిలిచిపోని. ఆ జాలువారే ద్రవాల్లో నుంచి అమ్మని చూసినప్పుడు ఆ భక్తి తాదాత్మ్యత తన్మయత్వం కలిగి, అమ్మా ఈ కళ్ళులా చూస్తున్నాయి, ఇలా నిలబడిపోతే ఎంత బాగుంటుందో తల్లి అని అనిపిస్తుందట. అలా అమ్మ సౌందర్యాన్ని ఒక రచయిత భలే చమత్కారంగా చెప్పాడండి. అక్కడ అభిషేకం జరిగేటప్పుడు అమ్మ సౌందర్య లహరుల సోయగాలు వర్ణించడం ఎవడి వల్ల అవుతుందండి, శంకరుల వల్ల తప్ప అన్నాడు. ఏ శంకరులు? ఆదిశంకరుల, భగవాన్ భోళాశంకరుల. ఎందుకంటే ఆదిశంకరుల వారు సౌందర్య లహరి అనే గ్రంథాన్ని రాశారు. మరి అసలు సౌందర్యం అంతా ఆ పరమేశ్వరుల వారికి మాత్రమే తెలుసు. కాబట్టి ఆ అమ్మ సౌందర్యాన్ని మామూలు మానవులకి ఏమర్థమవుతుందండి? ఆ సౌందర్య లహరుల సోయగాలను మనం అవగాహన చేసుకోలేము. మహానుభావుడు ఆదిశంకరాచార్యులు లాంటి వారు అమ్మ చిరునవ్వును గురించి, అమ్మ చెవు పోగు గురించి, ముక్కు పొడక గురించి, అమ్మ నవ్వు గురించి, అసలు ఏది చెప్పినా ఆ తల్లి సౌందర్యాన్ని వర్ణిస్తుంటే ఆహా మాతా అది వింటే ధన్యత, ఆ అభిషేక దృశ్యాలు చూస్తే ధన్యత, తల్లిని తలుచుకుంటే ధన్యత. అయితే ఇక్కడ అమ్మవారికి అభిషేకం అయిన తర్వాత ఆ అభిషేకం చేసినటువంటి క్షీరం, శుక్రవారం అయితే చాలా ప్రత్యేక అభిషేకాలు అనుకోండి, మామూలు రోజుల్లో పాలు పసుపు మామూలుగా అభిషేక ద్రవం బయటకు వస్తుంది. పూజారులు ఏం చేసేవారంటే ఆ అభిషేక ద్రవం బయటకు వచ్చింది ఏదో కొన్ని గిన్నెల్లో కూడా పట్టుకుంటారండి, పూజారులు కొంచెం పట్టుకుని ఇస్తారు. అయితే ఇక్కడ ఎందుకు ఇంత వివరంగా మనం చెప్పుకున్నామంటే, పసుపు కలిపినటువంటి ఆ పాల అభిషేక క్షీరాన్ని ఒక గిన్నెలో పట్టి, పాపం ఈ బాలుడు ఉన్నాడు కదా ఇవ్వండి, పసుపు ఎలాగూ మంచిదేనో ఆరోగ్యానికి, పాలు తాగితే కాస్త ధ్యానం అది జాగ్రత్తగా చేసుకుంటాడు, పిల్లవాడికి అపకారం జరగదని పూజారుల వాళ్ళు జాగ్రత్తగా ఇచ్చేవారు బాబుకి. ఎప్పుడైనా ఆ పిల్లవాడికి అభిషేకం ఆహారం లభించకపోతే ఆ పూజారుల ఇళ్ళకి కబురు వెళ్ళేదట, వాళ్ళ దగ్గర నుంచి భోజనం వచ్చేది, బాబుకు అందించేవారు. ఒక మౌనస్వామి ఆయన భోజనాన్ని పట్టించుకునేవాడు. అలాగే పూజారులంతా కూడా ఇక్కడ ఒక పిల్లవాడు ఉన్నాడు పాపం వీడి మంచి చెడు చూడాలని ఆ అభిషిక్త క్షీరాన్ని లేదంటే ఆహారాన్ని ఆ బాలుడికి అందజేసేవారు. ఈ విధంగా బాలుడు కాలక్షేపం నడుస్తుంది, ఆహారం వస్తూ ఉంది. బ్రాహ్మణ స్వామి ఎక్కడుంటే అక్కడికి ఆయన ఆహారం నడిచొస్తుంది. అది అరుణాచలేశ్వరుడి యొక్క మహిమ. అయితే ఇక్కడ ఇంకో చమత్కారం జరిగింది. ఈయన పాపం ఈయన మానా ఈయన ధ్యానంలో లీనమై కూర్చుంటున్నాడు. సరే వేగాల మండపం నుంచి అప్పుడప్పుడు ఆ వెప్ప చెట్లు ఉన్నాయి అక్కడ, ఆ వెప్ప చెట్ల కింద లేకపోతే ఈ జనం ఏదన్నా సమ్మర్థం జన సమ్మర్థం ఎక్కువగా ఉందంటే దూరంగా వెళ్ళి ఇంకో చెట్టు కింద ఆ మూల 25 ఎకరాల విస్తీర్ణంలో ఎక్కడ కూర్చుంటేమండి, ఆయన ఇష్టం వచ్చిన చోట ఎక్కడో కూర్చునేవాడు. ఇక్కడ ఇంకొక చమత్కారం జరిగింది. ఏమిటంటే ఈయన తపస్సు చేసుకునే రోజుల్లో దేవదాసి రత్తమ్మాళ్ళు, తమిళంలో రత్తమ్మాళ్ళు, తెలుగు వాళ్ళకి ఆవి రత్నమ్మ రత్తమ్మ అయిందనుకోండి, ఆ రత్తమ్మాళ్ళు ఈయన చూసిందట. ఈయన చూడగానే ఆమెకి ఏమిటో భగవంతుణ్ణి దర్శించినటువంటి భావన కలిగింది. చూడండి ఎంత అద్భుతం, ఆవిడ ఒక వేశ్య కుమార్తె. వేశ్య కుమార్తెకు ఈయన్ను చూడగానే కలిగిన భావన సాక్షాత్ భగవంతుడిలా వచ్చాడు అని. వెంటనే ఆమె ఏం చేసింది, ఆ బాలుడికి రోజు అన్నం పెట్టాలి అని పట్టుబట్టింది. తల్లి ఏం చేస్తుంది పాపం కూతురు మాట వినక తప్పక రోజు తల్లి కూతుళ్ళిద్దరూ బాబుకి భోజనం తెచ్చిచ్చేవాళ్ళు, ఆ భోజనం ఆయన స్వీకరించేవారు. ఈ దేవదాసి రత్తమ్మ ఒక అద్భుతమైన మార్పుకు లోనయ్యింది. అసలు జీవితం అంటే ఏమిటి, ఎందుకు ఇలా జీవిస్తున్నాను, సాక్షాత్ భగవంతుడు ఇక్కడ కనపడుతున్నాడు, ఆయనకి భోజనం తీసుకెళ్ళి పెట్టాలి అని తల్లిని ఒత్తిడి చేసింది. సరే ఆ తల్లి పాపం ఇద్దరు తల్లి కూతుళ్ళు భోజనం తెచ్చారు. భోజనం పెట్టాలంటే ఆయన మౌనస్వామి కళ్ళు తెరవడు, మాట్లాడడు, చూడడు.
సరే ఈమెమో చిన్నపిల్ల, అందుకని ఆ ముసలమ్మ చెప్పిందంట, అమ్మాయి నువ్వు కాదులే, నేను తాకితే తప్పు లేదు, పిల్లవాడే కదా అని దగ్గరికి వెళ్ళి ఆయన్ని చేత్తో తాకి కదిలించి నాయన భోంచేయని పిలిచి భోజనం పెట్టేది. ఆయన మాట్లాడకుండా భోజనం చేసేసి అలా ఉండేవారు. వీళ్ళు మళ్ళీ ఆ పాత్ర తీసుకొని వెళ్ళిపోయేవారు. ఇలా రత్తమాల రోజు భోజనం పెట్టడం మొదలుపెట్టింది. దాని మీద ఒక కవి చక్కని పద్యం చెప్పాడండి. తరలిపోయను ఇంటికి తపన కలుగా, మణివేశను నాట్యము మనసు విరుగా, పూర్వజన్మలో చేసిన పుణ్యమనగా, రాటు తేలెను రత్తమ్మ రాయిలాగా, రాటు తేలెను రత్తమ్మ రాయిలాగా. ఆ రత్తమ్మ ఒక రాయిలాగా మారిపోయింది అంతే. తర్వాత చెప్పిందట తల్లితో, అమ్మ ఆ బాబుకు అన్నం పెట్టపోతే నేను తినను అని. సరే చాలా కాలం వాళ్ళిద్దరు భోజనం తెచ్చిపెట్టారు. తర్వాత ఈ ముసలమ్మ చచ్చిపోయింది. ఎప్పుడైతే ముసలమ్మ చచ్చిపోయిన తర్వాత పాపం రత్తమ్మ ఇక్కడ దాకా రాలేకపోయింది. ఆ తర్వాత ఆవిడ జీవితంలో ఎవరినో ఒక్కళ్ళనే చేసుకుని అలా జీవితం కాలక్షేపం చేసింది. ఓ ఆడపిల్ల కలిగితే ఆ ఆడపిల్లని చక్కగా ఒక యోగ్యమైన కుటుంబంలో ఇచ్చి వివాహం చేసింది. అంటే ఇక్కడ ఆ బాల వెంకట్రామన్ యొక్క దర్శన మాత్రం చేత ఒక వేశ్య ఎలా మారిపోయిందో చూడండి. అది ఆ రోజుల్లో అక్కడ బాల వెంకట్రామన్ యొక్క అద్భుతమైనటువంటిది. సరే ఇక్కడ అల్లరి పిల్లలు మళ్ళీ వచ్చారు. ఈ బాలుడు ఎక్కడుంటే అక్కడికి వాళ్ళకి ఆదివారాలు అది ఒక ఆట, ఆట విడుపు, పిల్లవాడిని గోల గోల చేసి రాళ్ళు వేయటం అని. సరే ఒక రోజున వెంకటాచల మొదలి అనే పెద్ద మనిషి వస్తున్నాడు. అరుణాచల దేవాలయంలోకి వస్తుంటే ఆదివారం ఆ పాతాళలింగ గుహలోకి పిల్లలంతా రాళ్ళు వేయటం మళ్ళీ పారిపోవటం, రాళ్ళు వేయటం పారిపోవటం. ఏమిట్రా ఇది పిల్లల గోళ అని అంటే వాళ్ళెవరు ఈయన మాట వినలా. అప్పుడు అక్కడ ఉన్న చెట్టుకు వెళ్ళి ఇంతలా కొమ్మ విరగ తీసుకొచ్చి ఒక్కొక్కడిని కర్ర తీసుకుని వాయించడం మొదలు పెడితే వాళ్ళంతా పారిపోయారు. అసలు ఏమిటి అని లోపలికి వెళ్తే అక్కడి నుంచి దుమ్ము దులుపుకుంటా శేషాద్రి స్వామి బయటకు వచ్చాడు. ఏమిటయ్యా శేషాద్రి అంటే, అయ్యా చిన్నస్వామి లోపల ఉన్నాడు, వీళ్ళు రాళ్ళు ఇసురుతుంటే ఆయనకి తగులుతేరి నేను రక్షణ కవచంలాగా నిలబడి రాళ్ళు పడకుండా కాపాడుతున్నాను అన్నాడు. సరే మంచి పని చేసావు నాయన, పసిబిడ్డను కాపాడావు. సరే అంటే ఇక నా పని అయిపోయింది, నేను ఈ దుమ్ము ధూళిలో ఉన్నాను, మీరు ఇక చిన్నస్వామిని సంరక్షించండి అని ఆయన వెళ్ళిపోయాడు. సరే ఈయనకి భయం వేసింది, పాతాళ్ళ గుహలోకి వెళ్ళాలంటే. 4 మెట్లు దిగాడు, చూశాడు అంతా చెమ్మ చీకటి, ఏమీ కనపడటల్లా. ఇలా కాదని పక్కకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పి ఆ సన్యాసుల్ని తీసుకొచ్చి 4 నాయన లోపలికి వెళ్దాం రండి అని చెప్పాడు. లోపలికి వెళ్దామని వెళ్ళి ఆయన్ని తీసుకురావటానికి సన్యాసులు వీళ్ళంతా కలిసి లోపలికి వెళ్ళారు. చిమ్మ చీకటి, ఏమీ కనపడలేదు. ఒక 2 నిమిషాల తర్వాత వాళ్ళకి అలవాటైంది. అక్కడ చూస్తే దూరంగా ధ్యానంలో అలా చేతులు పెట్టు కూర్చున్నాడు. సరే కదిలిస్తే కూడా కదల్లా, మాట లేదు, పలుకు లేదు, ఆయన ధ్యానంలో ఆయన లీనంలో ఉన్నాడు. సరే వీళ్ళంతా కలిసి ఆ పిల్లవాడిని పైకి ఎత్తుకొచ్చారు. అసలు ఏమిటి పిల్లవాడి పరిస్థితి ఏమిటో చూద్దామని పైకి తెచ్చి అక్కడ నిలబెట్టారట. నిలబెడితే ఎంత విచిత్రం అంటే చూడండి, ఆ పిల్లవాడి కింద పృష్ఠభాగం కూర్చున్నాడు కదా, అక్కడంతా పురుగులు. ఏ పురుగులు కొరికాయో తెలియదు కానీ ఆ పురుగులన్నీ కొట్టి రక్తం తాగేస్తుంటే ఆ పుండు పడిపోయి ఆ పుండుకు మళ్ళీ చీము బట్టి ఈ పురుగు వచ్చి మళ్ళీ ఆ చీమును తాగి రక్తం తాగి ఆయన పృష్ఠభాగం కింద భాగం అధోభాగం అంతా కూడా చీము రక్తం కారుతూ ఉందట. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, చీము రక్తం కారుతూ ఉంటే కూడా లేశమైన దేహానుభూతి లేనటువంటి పిల్లవాడు ఇంత తపస్సు చేస్తూ ధ్యానంలో లీనమై ఉన్నాడే, ఇలాంటి మహానుభావుడికి మనం తపోభంగం చేస్తే కూడా పాపమే అని శుభ్రంగా తీసుకెళ్ళి ఆయన అక్కడ ఆ వాహన మండపంలో ఎక్కడో కూర్చోబెట్టారు. అప్పుడు మౌనస్వామి వచ్చాడు, ఎక్కడున్నాడు మనవాడు అని వెతుక్కుంటూ వచ్చి చూశాడు. ఆయన కూడా బాధపడ్డాడు, అయ్యో పాపం ఇలా పుండైపోయింది అని. క్రమంగా ఆయన మందు మాకు ఇచ్చి ఈ అమ్మవారి అభిషిక్త క్షీరం మనం అనుకున్నాం ఇందాక, పసుపు కలిపిన పాలు, ఆ పాలు తాగించటం. ఆ తర్వాత ఇవన్నీ మామూలుగా ఆరోగ్యవంతుడుగా చేయటానికి ఆ పుళ్ళన్నిటికీ కూడా మందులు రాయటం, ఇవన్నీ కూడా మౌనస్వామి బాధ్యతగా తీసుకున్నాడు. ఆ స్వామి కొంత కాపాడటం వల్లే బాలుడు అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యంగా ఉన్నాడు.
అయితే ఇక్కడ ఇంకొక చమత్కారమైన విషయం కూడా మనం గమనించాలి. ఈయన తీసుకొచ్చి ఇక పాతాళలింగ గుహలోకి వద్దయ్యా, మేము ఇక్కడే కూర్చోబెడతాం, ఇక్కడ ఉంచుతాం, చూస్తామని ఆ మౌనస్వామి చెబితే ఆయనకు అర్థమైంది అక్కడ వాహన మండపాలు ఉంటాయి, ఆ వాహన మండపాల్లో కూర్చుని తపస్సు చేసుకోమన్నారు. అయితే బాలుడు ఎలా ఉన్నాడంటే అసలు ఇహలోకం ఆయనకు పట్టదు, కళ్ళు మూసుకుని ఉంటాడు. ఎప్పుడన్నా కళ్ళు తెరిచినప్పుడు ఏదన్నా ఉంటే ఎవరన్నా ఇస్తే తింటాడు, లేదా కళ్ళు మూసుకుని ఆయన ధోరణి ఆయనది. అయితే ఇక్కడికి వచ్చి ఇంతకాలమైనా పిల్లవాడు స్నానం చేయలా, ఒంటి మీద గోచి తప్ప ఏమీ లేదు, ఇలా అటు తిరిగి ఇటు తిరిగి ఆ గోచి ఎప్పుడో ఊడిపోయింది. ఇప్పుడు స్వామి దిగంబరుడైపోయాడు. ఇది విచిత్రమైన విషయం. అయినా ఎవరు పట్టించుకోవాలి, ఆయన వాహన మండపాల్లో అక్కడ 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 అంటే బయటికి రాలా, మానవుల ఇదితో సంపర్కం లేదు. ఆ వాహనాల మండపం వెనకమాల అక్కడక్కడే ఆయన డొల్లటం పడుకోవటం ఆయన కూడా చెప్పేవాడు. పడుకున్న చోటు నుంచి ఇంకో చోటుకి వచ్చాను, కూర్చున్న చోటు నుంచి ఇంకో చోటుకి వచ్చాను, ఎలా వచ్చానో నాకు తెలియదు, ఏం తిన్నానో కూడా తెలియదు. అలా ఆయన అక్కడ డొల్లుకుంటా కూర్చుంటా తపస్సులో ధ్యానంలో నిద్రలో లీనమై కాలం గడిచిపోయిందండి. ఇలాంటి సందర్భంలో ఏమైందంటే గుడి పెద్ద పూజారికి ఈ వార్త తెలిసింది, ఈ పిల్లవాడు దిగంబరంగా వాహన మండపాల్లో దొరలాడుతున్నాడు అని. సరే ఒకరోజు ఆయన తీసుకుని వచ్చాడు, ఒక నలుగురు ఐదుగురు పూజారుల్ని సన్యాసుల్ని తీసుకొచ్చాడు. పిల్లవాడిని లేపండంటే లేపారు, ముందు అందరూ తట్టి ముందు అసలు ధ్యానంలోంచి బయటకు తేండి తీసుకొచ్చారు. అప్పుడు ఆ పెద్ద పూజారి గారు చెప్పాడు, నాయనా చాలా జాగ్రత్తగా విను, నీకు మాట చెప్తాను అబ్బాయి, కార్తీక దీపోత్సవం రాబోతుంది, కార్తీక దీపోత్సవానికి అప్పుడు తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సగం జిల్లాలు తమిళనాడులో ఉండేవి, కాబట్టి ఈ కార్తీక దీపోత్సవానికి 24 జిల్లాల నుంచి భక్తులు వస్తారు. 24 జిల్లాలే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు, ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. ఆ భక్తులంతా వచ్చినప్పుడు నువ్వు ఈ విధంగా బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటే పోలీసులు తీసుకెళ్లి నిన్ను చెరసాల్లో పడేస్తారు, అది అంత మంచి పద్ధతి కాదు, అందుచేత ఒకటి గుర్తుపెట్టుకో, ఇవాళ నుంచి నువ్వు నీ గోచి చెదరకుండా చూసుకో అని అక్కడ ఉన్నటువంటి సన్యాసులతో ఆయన గోచీలు పెట్టించి తర్వాత విషయం అంతా కూడా ఆయనకు అర్థమయ్యేటట్టు చేశారు. ఆయనకు అర్థమైంది. అప్పటి నుంచి ఈ మౌనస్వామి మిగిలిన సన్యాసులంతా కూడా ఈ స్వామిని దిగంబర స్వామి కాకుండా చూసేవారట, ఎందుకంటే కనీసం గోచీపాత స్వామిగా ఉంచితే అలా ఉంటాడు అని. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల జయ శ్రీరమణ జయ శ్రీరమణ జయ శ్రీరమణ జయ రమణ ఓం నమో భగవతే శ్రీరమణాయ.